భారత్ మాతాకి జై. ముందుగా నేను జరుగుతున్నటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ అనేటువంటి గత 10 సంవత్సరాల పాలకులు ఇంతకుముందు 50 సంవత్సరాల రెండవ స్థానం వరకు మాత్రమే పోటీ పడుతున్నవి. తెలంగాణ వ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం స్టార్ట్ అయింది. గత 20 సంవత్సరాలు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు అవినీతి రహిత పాలన గుజరాత్ అందించిండు. నేడు 10 సంవత్సరాలు బాధ్యత చేపట్టిన తర్వాత కేంద్రంలో అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తున్నాడు. ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ ఏకమైన ఇసుమంత్ అయినటువంటి అవినీతి మరకు అంటున్నటువంటి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా చాప కింద నీళ్ళ విస్తరించి రోజురోజుకి పెయిడ్ మీడియా అనబడేటువంటి మీడియా ద్వారా మాత్రమే ప్రజల్లో లేనిపోయిన పవర్ కలిగిస్తూ ఒకేసారిగా గ్రాఫ్ పెంచుతున్నటువంటి మీడియా వల్ల ఓట్లు పడవు. ఓట్లు పడేది మొత్తం గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఓట్లు పడుతుంది. ఇప్పుడు ఏవైతే మీడియా మీడియా చెప్పుకుంటే వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ అను కాంగ్రెస్ లో గెలుస్తుంది 50 నుంచి 40 అంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు. స్వచ్ఛమైనటువంటి పాలన ఆచరణకి అనుకూలమైనటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అటువంటి హామీలను పేజ్ చేసుకుని అలా జనాలు చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెలంగాణ చదువుతోబోతున్నారు. చాలా ఆలోచనాత్మకంగా వేగాన్ని వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీలను కాంగ్రెస్ ఇస్తా ఉంది. గత 10 ఏళ్ల కాలంలో చేయనటువంటి ఏవైతే హామీలు ఉన్నాయి అవకాశం ఉండి కూడా చేయనటువంటి వాళ్ళు నేను ఈరోజు మళ్ళీ మేము చేస్తామని చెప్పేసి మరో తప్ప మోసం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వీటన్నింటి జనాలు ఇష్టంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి చాపనింద నీళ్ళ మనం మేము ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం బీసీ సీఎం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నేడు తెలంగాణలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మిగతా ఏ పార్టీలు కూడా కూడా తీసుకున్నటువంటి సాహసమైన నిర్ణయాన్ని మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేయడం ఒకటి, తర్వాత ఎస్సీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాలు అన్నటువంటి మందగిష్ట బాధ యొక్క కష్ట ఫలితం నేడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి సమీకరణాలు పుణ్యమాలి. అది కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఇచ్చినటువంటి సీట్లలో మెజారిటీ సీట్లు బీసీలకు అనుకూలంగా వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఓట్లుగా చూసినటువంటి మిగతా పార్టీలు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక నాయకుడుగా చూడబోతున్నది. కాబట్టి అటువంటి నాయకత్వానికి జనాలు బ్రహ్మరథం పడతామని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు నాయకులు సాధారణ జనాలు గుట్ట కట్టడంతో వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే మాకు బలం. దాని ద్వారానే మేము శాసనసభలో అడుగుపెట్టబోతున్నాం. డిసెంబర్ 3 నాడు భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థిగా ఎలక్ట్ కాబోతున్నాం. గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు బాగా పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు అదే క్యాడర్ ఉంటుందా, ఇంకేమైనా తగ్గిందా పెరిగిందా? భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏ రోజు ఇంకో కన్నా కప్పుకోవడానికి చూసే కార్యకర్తలు కాదు. ఉప్పిడున్న ఉపాసం ఉన్నటువంటి కార్యకర్త నాయకులు మారచ్చు. నాయకులు మారినంత మాత్రమే కార్యకర్తలు మారారు. అదే కార్యకర్తలు నాయకుల మెడలో జెండాలు మారారు, కార్యకర్త మెడలో జెండాలు మారారు. ఆ రోజు ఉన్నటువంటి నాయకుల మీద కార్యకర్తలు చూడండి, ఈ రోజున కార్యకర్తలు చూడండి. కార్యకర్తలు మొత్తాలు మారవు, కార్యకర్త పైన జెండా మారదు. కేవలం నాయకులు మెడలపైన జెండాలు మాత్రమే మారుతాయి. అవే నాయకులు అవే కార్యకర్తలు ఇవే కార్యకర్త నాయకులు గెలిపిస్తారు. ఏ విధంగా గెలిపే విధంగా బ్రహ్మాండం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడున్నటువంటి దాంట్లో యువతను ఏ రకంగా చూసుకున్నా నిరుద్యోగ సమస్య, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం తెలంగాణలో నిధులు కాజేస్తూ ఉన్నారు. కేవలం ఒకే కుటుంబానికి నిధులు చేజారుతూ ఉన్నవి. నియామకాలు అనేటివి వాళ్ళ కుటుంబంలోనే 5 నియమించుకున్నారు. మిగతా వారికి ఎటువంటి నియామకాలు గురే సభ్య సమాజానికి ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళని ఏమ చేసి చెబుతూ బయటకు పంపించినటువంటి కేసీఆర్ కుటుంబం మాత్రమే నిధులు వాళ్ళే, నీళ్లు వాళ్ళ ఫార్మ్స్కే పోతున్నవి, నియామకాలు వాళ్ళ ఒక్క కుటుంబానికి చెందుతూ ఉన్నవి. కాబట్టి వీటిపైన యువత మొత్తం దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నది. ఈ యువత యొక్క అసంతృప్తి జాలలే రేపు భారతీయ జనతా పార్టీ విజయానికి కాగడాలుగా నిలుస్తాయని చెప్పేసి మనం కొత్త కంఠంగా వేసుకుంటున్నాం.